గుడ్ మార్నింగ్, మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు రోజు ప్రజల్ని కన్విన్స్ చేస్తూ జగన్ అర్జెంటుగా దించాలని ప్రజల్ని ఒప్పించేందుకోసం రాసుకొచ్చేటటువంటి ఒక విషగుళిక మృత్యు గుంత అంటూ, ఓవరాల్గా రోడ్లు వేస్తే జీవన ప్రమాణాలు పెరుగుతాయా, రోడ్లు బాగా లేవని వైకాపాను వద్దనుకోవద్దు అంటూ మంత్రి ధర్మాన్ అంటూ, అట్లా కొడాలని ప్రభుత్వం అమలు చేసిన ఏ ఒక్క పథకాన్ని నిలిపేసిన రాష్ట్రంలో రథాలు వేయడం పెద్ద కష్టమేం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేయాలంటే 5-6 వేల కోట్లు సరిపోతాయి, ఆ డబ్బుల కోసం డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఒక్క విడత లబ్ధిని ఆపితే చాలంటూ కొడాలని ఇట్లాంటి కొన్ని స్టేట్మెంట్ తీసుకుని, ఓవరాల్గా రోడ్లు ఈ మధ్యకాలం ఖచ్చితంగా లేనప్పుడు లేదు అని నేనే ప్రస్తావించాను, ఈ మధ్యన విపరీతంగా వేస్తున్నారు, ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే కావచ్చు, అట్లాగే మధ్యలో కూడా కొన్ని రోడ్లు వేశారు, కొన్ని రోడ్లు వేయలేదు, అయితే చంద్రబాబు నాయుడు టైంలోనే అంతే ఉంటుంది. కాకపోతే అప్పుడు ఈ వార్తలు రాల పెద్దగా, ఇప్పుడు రోజు అదే వార్తలు, రోడ్లలో గుంటల కారణంగా జనాలు చచ్చిపోతున్నారు. మరి రోడ్లన్నీ తెలంగాణలో బాగున్నాయి కదా, అక్కడ ఎందుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అక్కడ ఎందుకు చనిపోతున్నారు, అక్కడ చనిపోతే అది వాళ్ళ ప్రారంభం, ఇక్కడ చనిపోతే ఇది. ఒక ప్రజలకి టాక్టికల్గా తమ చేతిలో ఉన్నటువంటి పత్రిక ద్వారా ఎలాంటి విషయాన్ని చెమ్మొచ్చు అంటే ప్రతి అంశం. ఇప్పుడు మనకు అర్జెంటుగా ఆకలేసింది, ఆ టైంకి ఇంట్లో వాళ్ళు లేరు, వెంటనే మనకేం ఫీలింగ్ రావాలి, ఆ జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ లేడీస్ ఈ డబ్బులు ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఇంట్లో మనకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి జగన్కి వ్యతిరేకంగా ఓటేసేయాలి, ఇట్లా ప్రతి అంశానికి ఒక ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం, గద్దెని ఎక్కించడం వీళ్ళ వల్ల కాలేదు, చంద్రబాబు నాయుడు గద్దెని మళ్ళీ ఎక్కించడం వీళ్ళ వల్ల కాలేదు, కానీ గద్దె దించడం సులభం మా పత్రికల ద్వారా అనేటువంటి ఒక గట్టి నమ్మకంతో ఉన్నారు. గతంలో ఒకప్పుడు ఎన్టీఆర్ని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి ఆ తరహాలో ఎట్లాగ అప్పుడు కూడా కాంగ్రెస్ మీద విపరీతమైన విషప్రచారం చేసి తీసుకురాగలిగారు కాబట్టి ఇప్పుడు కూడా సాధ్యమవుతుంది అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మేబీ వీళ్ళ కోరిక నెరవేరచ్చేమో, ప్రజలు రోజు పదే పదే చూస్తూ ఉంటుంటే ఇప్పటికి ఒక స్ట్రక్చర్ వచ్చేసింది మధ్యతరగతిలో, ఏచే ఈ ప్రభుత్వం బాగాలేదు చూస్తున్నాం కదా పేపర్లు చూస్తుంటే, ఈ రాష్ట్రం అసహ్యంగా ఉంది, వాడు వాళ్ళ ఇంటి ముందు రోడ్డు బాగానే ఉంటుంది, వాళ్ళ ఇంటికి వచ్చే సదుపాయము బాగానే ఉంటుంది, కానీ పత్రిక చూడటం ద్వారా అది బాగాలేదు ఈ రాష్ట్రం అనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో కొంతమేర సక్సెస్ అయ్యారు. ఇప్పటికి కొంత మిడిల్ క్లాసులో ఆలోచన అయితే మార్చగలిగారు, ఇంకా ఎంతమేరకు మారుస్తారన్నటువంటి చూడాల్సి ఉంది. ఇది వీళ్ళ ప్రాక్టికల్ ఎజెండా. ఇకపోతే సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పవన్ చర్చలు, ఒకే రోజు 2 దఫాలుగా అగ్రనేతల భేటీ, ఈ నెల 8 మరోసారి సమావేశం, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు పొత్తులో భాగంగా సీట్ల ఖరారు, అభ్యర్థుల ఎంపికపై వేగం పెంచే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదివారం 2 దఫాలుగా సమావేశం, ఏ పార్టీ ఎన్ని సీట్లో పోటీ చేయాలి, ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి, అభ్యర్థులకు ఎవరిని బరిలోదించాలి, సామాజిక సమీకరణాల పరంగా ఎవరిని ఎక్కడ సర్దుబాటు చేయాలి వంటి అంశాలపై అగ్రనేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 8 మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలు, ఎన్నికల ప్రచార వ్యూహాలు, ఇద్దరూ కలిసి పాల్గొనాల్సిన బహిరంగ సభలు వంటి అంశాలపై ఆ సమావేశంలో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాల సమాచారం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గత నెల 13 కూడా భేటీ అయ్యారు. సంక్రాంతి సందర్భంగా పవన్ను చంద్రబాబు విందుకు ఆహ్వానించారు. 3.5 గంటలు జరిగిన ఆ సమావేశంలో రెండు పార్టీలు పొత్తుకు సంబంధించిన వివిధ అంశాలపై చాలా వరకు స్పష్టత వచ్చింది. దానికి కొనసాగింపుగా ఆదివారం ఇద్దరు నేతలు మళ్ళీ మీటింగ్ అయ్యారన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. ఇక్కడ నెల క్రితం సమావేశమైనప్పుడే స్పష్టత వచ్చేసింది, మళ్ళీ మొన్న భోజనానికి వెళ్ళిపోయినప్పుడు స్పష్టత వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మీటింగ్ ఎందుకు, మళ్ళీ 8వ తారీఖు మీటింగ్ ఎందుకు, అంటే మన వాళ్ళైతే గనక ఇంత కవర్ చేసుకుంటూ వస్తాం అనమాట. స్పష్టత వచ్చేస్తే ఆ రోజు నేను వచ్చేసేస్తారు కదా, ఆ పొత్తులో అస్పష్టత కారణంగానే కదా, ఎక్కడెందుకు మొన్న వీళ్ళ మిత్రపక్షమైనటువంటి ఆంధ్రజ్యోతినే కదా రాసింది 64 సీట్లని, ఇప్పుడు చూస్తే 25 సీట్లే అని రాస్తున్నారు. అంటే మన వాళ్ళనైతే ఎలాగైనా కాపాడాలా, ఆ విషయంలో ప్రజలను అయోమయానికి గురి చేయాలి, అదే సందర్భంలో మనవాడు కాకపోతే ప్రజల్ని పూర్తిగా శత్రువులుగా తయారయ్యాలి. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి కథ నడుస్తూనే ఉంటుంది. ఎవరగా సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక మీద చంద్రబాబు పవన్ చర్చలు అయితే జరిగింది. ఇప్పుడు జగన్ను దించేందుకు సిద్ధం, సిపిఎస్ రద్దు పేరిట వెన్నుపోటు, ఓపీఎస్ సాధనకు ఓటే ఆయుధం, సాగర సంగ్రామ దీక్షలో ఉద్యోగుల ధ్వజం అంటూ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేస్తామని ఆమె ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారంలో పాత పెన్షన్ విధానం పునరుద్ధరిస్తామన్నారు. ఇడ్పులపై నుంచి ఇచ్చాపురం వరకు 118 సభలు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీంతో అధికారంలోకి రాగానే దేశంలో మొట్టమొదటి సిపిఎస్ రద్దు చేసి అందరినీ ఆదర్శంగా ఉంటారనుకున్న తీరా చూస్తే 4 లక్షల ఉద్యోగులకు సంబంధించి పట్టించుకోవట్లేదు అన్నటువంటి వార్తను రాసుకొచ్చారు. సిపిఎస్ ఇప్పుడు రద్దయింది, ఓపీఎస్ లేదు, జీపీఎస్ వచ్చింది. పోనీ ఇప్పుడు ఈ దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పొలిటికల్లీ మోటివేటెడ్, అందులో డౌట్ ఏం లేదు. తెలుగుదేశం నుంచి ఏమైనా హామీ తీసుకుంటారా, తెలుగుదేశం జనసేన ఏమైనా హామీ ఇస్తాయా, సిపిఎస్ బదులు జీపీఎస్ కూడా వద్దు, మేము వస్తే ఓపీఎస్ ఇస్తామని, మరి అట్లాంటప్పుడు ప్రభుత్వాల్ని దించుతాం అంటే ఏంటప్పుడు, రాజకీయ ఎజెండాతో నడుస్తున్నట్టేగా.
ఇప్పుడు 100 రూపాయలు మనం ఆశించాం, 70 రూపాయలు ఒకటి చేశాడు, ఇంకొకళ్ళు అసలు ఏమీ లేదు, మళ్ళీ మిమ్మల్ని పాత పద్ధతికి తీసుకెళ్తాం సిపిఎస్ అంటున్నారు, లేదా వాళ్ళు అసలు ఏం చెప్పట్లేదు దాని మీద, మీకు సానుభూతితో మేము చూస్తున్నాం అని మాత్రమే చెప్తారు. వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళున్న టైంలోనే సిపిఎస్ వచ్చింది, వాళ్ళున్న టైంలోనే మొన్న 5 ఏళ్ళు కూడా సిపిఎస్ రన్ అయింది, మరి ఎట్లాగా ఇక్కడ ప్రాక్టికల్? అసలు పాయింట్ ఏంటంటే రాజకీయ ఎజెండా అన్నటువంటిది ఇప్పుడు జరుగుతున్న ఉద్యమాల ప్రతిదాని వెనకాల ఉన్నది, అది స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతావు జగన్? అమరావతిపై ఎందుకు మాట మార్చారు? 2004 నుంచి ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు. జనసేనలో చేరిన సందర్భం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మొన్నటిదాకా వైసీపీలోనే ఉన్నారు, ఇప్పుడు తీవ్రమైనటువంటి పదజాలంతో విరుచుబడ్డారు. 100 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సిద్ధమని జగన్ హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. దేనికి సిద్ధం జగన్? పారిపోవడానికా? దేవుడున్నాడని అంటున్నారు. మీ ఒక్కరికే కాదు, షర్మిలకు, సునీతకు, మా అందరికీ దేవుడున్నాడు. పాదయాత్రలో నోటుకొచ్చిన హామీలు ఇచ్చేప్పుడు వాటిని తొంగలో తొక్కేరి, ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు జగన్ అని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి నిలదీశారు. ఆయన ఆదివారం జనసేన పవన్ కళ్యాణ్ సమక్షంలో వేల మంది అనుచరులతో కలిసి జనసేనలో చేరారు. అనంతరం బాలశౌరి మాట్లాడుతూ జగన్ వ్యవహార శైలిని ప్రభుత్వ తప్పిదాలను నిలదీశారు. జగన్ మీరు చెప్పే మాటలు ఏంటంటే దయ్యాలు వేదాలు వలించినట్టుంది, ఎన్నికల సభల్లో అసలు అబద్ధాలు చెప్పనంటున్నారు, అదే మీరు చెప్పే అబద్ధం, పెద్ద అబద్ధం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఉంటుందని చెప్పారు. రాజధాని పరిసర ప్రాంత ప్రజాప్రతినిధులైన మాకు ఆనాడు రాజధాని పేరు చెప్పి ఓట్లు అడగండి అని చెప్పారు. మీ మాటలు నమ్మినందుకు మమ్మల్ని అవాస్పాలు చేశారు. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలి? మీ ప్రభుత్వంలో చేరిన పనులకు చేసిన పనులకు నిధులు రాక టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ముందుకు రాలేని దుస్థితి కల్పించారు. 2004 నుంచి 2009 వరకు ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు. పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు నాకు తెలియని విషయాలు ఏమీ లేవు. అయితే నేను క్రమశిక్షణ ఉన్న రాజకీయ నాయకుడిని. బందర్పోర్టుకి ఎంతో కృషి చేశాను, బందర్పోర్టుకి అన్ని విధాలా కృషి చేశాను, పర్యావరణ అనుమతులు తీసుకొచ్చా, గుడివాడ టౌన్ రైల్వే గేట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పని కాదని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి భూశాఖంతో సహా 325 కోట్లు నిధులు మంజూరు చేయించా, ఎదురుమండలో బ్రిడ్జి నిర్మాణానికి నాబార్డు ద్వారా 125 కోట్లు మంజూరు చేయించా. కానీ ఈ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ఎవరూ రాలేదు, అందుకే పూర్తి చేసుకోలేకపోయాం. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్ని పూర్తి చేసుకుందాం. పోలవరంపై పవన్ కున్న శ్రద్ధను చూసి ఆయన వెంట నడవాలనుకున్నా. ఆయన రాష్ట్రం కోసం ఆలోచించే మనిషి. కౌలు రైతులకు సొంతంగా ఆర్థిక సాయం అందించారు. పవన్ చొరవతోనే ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం ఆసుపత్రి నిర్మించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రార్థన స్థలాల ప్రాముఖ్యతని అర్థం చేసుకోలేకపోయారు. రాజకీయ లబ్ధి కోసం దేశ సంస్కృతిని అవమానించారు. స్వాతంత్రానంతరం అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై మోడీ ధ్వజం. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మన దేశంలోని ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు. మన సంస్కృతి సంప్రదాయాల ప్రాముఖ్యతను విస్మరించి వాటిని సాధించడం పాటించడం సిగ్గుచేటనే భావన కల్పించారని మండిపడ్డారు. రాజకీయపరమైన కారణాలతో ఇలా చేశారని చెప్పారు. ఆదివారం గౌతిలో పర్యటించిన ఆయన 11,600 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. గత చరిత్రను తుడిచేసిన ఏ దేశం కూడా పురోగతి సాధించలేదు. అవి కేవలం పర్యాటక ప్రదేశాలు మాత్రమే కాదు, వేల ఏళ్ల నాటి భారత నాగరికతకు చిహ్నాలు. సంక్షోభాలను ఎదుర్కొని దేశం సిద్ధంగా స్థిరంగా ఎలా నిలబడిందో చెప్పే గుర్తులు. గత 10 ఏళ్లలో ఈ పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చింది. అస్సాంలో శాంతిని పునరుద్ధరించామని ప్రధాని చెప్పారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, సిబిఐ విచారణలో కాకానికి క్లీన్ చిట్ అంటూ నెల్లూరు న్యాయస్థానంలో చోరీతో ఆయనకు సంబంధం లేదు, గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన ఆ ఇద్దరే నిందితులు. ఏపీ పోలీసు విచారణ సక్రమంగానే సాగింది. టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపణలన్నీ అవాస్తవం. న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైళ్ల గల్లంతు వ్యవహారంతో కాకానికి ఏమాత్రం సంబంధం లేదని, ఈ కేసులో ఏపీ పోలీసులు సక్రమంగానే దర్యాప్తు చేశారని తేల్చెప్పింది. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులుగా పేర్కొన్న సయ్యద్ హయ్యత్ షేక్ కాజీ అనే ఇద్దరు వ్యక్తులు నెల్లూరు న్యాయస్థానంలో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఫైళ్లను కూడా అపహరించినట్టు నిర్ధారించింది. మంత్రి కాకాని ఆ ఫైళ్లను దొంగతనం చేయించారని టీడీపీ ఆరోపణ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ మేరకు విజయవాడలోని 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ న్యాయస్థానంలో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ వివరాలని ఇక్కడ హైలైట్ చేశారు. ఆ రోజున దాదాపుగా 1 నెల రోజులు అనుకుంటా కాకాని మీద సోమిరెడ్డి ప్రెస్ మీట్లు లేకపోతే వీళ్లే సొంతగా స్టోరీలు రాసుకొచ్చారు ఈనాడు జ్యోతి. ఛార్జ్షీట్ అనేది ఆదివారం వేయరు, శనివారం వేస్తారు. శనివారం వేసిన ఛార్జ్షీట్ డీటెయిల్స్ సాక్షి వాళ్ళు కూడా ఇవాళ రాయగలిగారు. నిన్న సాక్షిలో ఛానల్లో రాసుకున్నట్టున్నారు. ఈనాడు జ్యోతి రాయాలి కదా, అది పొరపాటున కూడా రాయలేదు. అంటే మేము బురద వేస్తాం తప్పించి ఆ బురదను అవతలోడు కడుక్కున్నా సరే మేము ఆ మచ్చ వాళ్ళకే ఉంచేస్తాం అన్నటువంటి కాన్సెప్టే ఇప్పుడు నడుస్తుంది అనడానికి సజీవ సాక్ష్యం ఈనాడు జ్యోతిల కవరేజ్. రేపో మాపో మేబీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్న దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు స్టోరీలు వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీతో మాట్లాడాడు, దాంతో ఈ కేసులో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, ఇది బీజేపీకినూ తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బంధంలో భాగంగా ఎట్లొచ్చిందని రేపు మళ్ళీ ఇంకో కొత్త కోణాన్ని ఆవిష్కరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ ఈ మాట అంటే ఎవడో గొట్టంగాడు సూట్ కేసులు తెచ్చిస్తాడని చెప్పేసి వాగుతూ ఉంటాడు. బట్ బేసిక్ సమస్య ఏంటంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో అబద్ధాలని
అసువుగా మాట్లాడేస్తా వార్తల్ని కూడా వక్రీకరిస్తున్నటువంటి రోజుల్లో ఎవడో ఒకటి మాట్లాడకపోతే కనుక ఈ దరిద్రం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇకపోతే వైద్య విద్యలో నవశకం, ప్రభుత్వ వైద్య విద్యా రంగంలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు, 8480 కోట్లతో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలు, ఇప్పటికే 5 కళాశాలలో తరగతులు ప్రారంభం, వచ్చే విద్యా సంవత్సరంలో మరో 5 మొదలు, 2025-26లో మిగిలిన 7 కాలేజీలు అందుబాటులోకి, ఆధునిక వసతులతో నూతన మెడికల్ కళాశాలలు, కొత్తగా 2550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి, మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మెరుగు, ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు చేరువ అంటూ సొంతూరులోని మెడిసిన్ చదువుతున్నటువంటి నంద్యాల వైద్య కళాశాల విద్యార్థికి సంబంధించింది కూడా రాసుకొచ్చారు. ఓవరాల్గా 17 మనం అడిగాం, 5 వాళ్ళు ఇచ్చారు, మిగతా వాటిని దశల వారీగా తీసుకుంటారు. మొత్తం 17 వచ్చేసినట్టు రాయడమే వీళ్ళు చేస్తున్న తప్పు. 5 మెడికల్ కళాశాలలు అంటే ఆషామాషయం కాదు. అట్లాగే ఈ ఏడాది 5 వస్తాయి, అది కూడా ఖాయం, ఎందుకంటే బిల్డింగ్లు కట్టేసేసి పూర్తి చేస్తున్నారు కాబట్టి. ఆ వచ్చే ఏడాదికి మిగతా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అసలు పాయింట్ అది, జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం, అది ఇక్కడ అమలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. మంచి చేస్తుందల్లా ఏంటయ్యా అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో కడుతోంది ప్రైవేటోడికి ఇచ్చేయకుండా. అదే చంద్రబాబు గారు ఉండుంటే, ఇది నేను తప్పుగా మాట్లాడట్లేదు, చంద్రబాబు గారు ఉండుంటే అది ప్రైవేట్ వాళ్ళకి ఇప్పించేవాళ్ళు, తద్వారా వాళ్ళు ప్రయోజనం పొందేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఉండటం వల్ల ఈ డొనేషన్ గొడవ ఉండదు. ఫీజుల పరంగా వచ్చేటప్పుడు ఖచ్చితంగా కొంత పెయిడ్ ఫీజు సీట్స్ కూడా పెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకు ఆ కాలేజీల మెయింటెనెన్స్ కోసం. అది ప్రతి ఇప్పుడు యూనివర్సిటీలో కూడా ఆ సిస్టాన్ని ప్రోత్సహిస్తున్నాయి సంస్థలు, ఆ వారి సీట్లు ఎక్కువ భారీగా వస్తున్నాయి. పీజీ అంటే ఒకప్పుడు అత్యంత అసాధ్యమైనటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు పీజీ సీట్లు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తక్కువ రేట్లోనే అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే నేటి నుంచి అసెంబ్లీ మండలి కూడా ఉదయం 10 గంటల గవర్నర్ ప్రసంగం, అనంతరం బీఎస్సీ సమావేశం, 7 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటూ రాష్ట్ర శాసనసభ శాసనమండలి సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఎస్సీ సమావేశమై ఈ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయించబోతుంది. అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారన్నటువంటి వార్తని హైలైట్ చేసి, 2002 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి వద్ద 1,235 కోట్లతో ఏర్పాటు, ఈపీపీ విధానంలో నిర్మాణానికి బిడ్లు ఆహ్వానించిన ఏపీఐసీ ఈ పార్కు ద్వారా 14,340 కోట్ల పెట్టుబడులు వస్తాయనించిన, కొత్తగా 100కు పైగా ఫార్మ్ అయినట్లతో 27,360 మందికి ప్రత్యక్ష ఉపాధి, ఇప్పటికే రాష్ట్రంలో 300కు పైగా ఫార్మ్ అయినట్లు, 41,500 కోట్ల ఉత్పత్తులు అని రాసుకొచ్చారు. అయితే ఇన్ని రోజుల పాటు ఎందుకు అనేది అర్థం కాలేదు. ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా ఇదే నక్కపల్లి గురించి చెప్పేవాళ్ళు, అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఇదే నక్కపల్లి గురించి చెప్పుకొచ్చారు. ఒకవేళ చేయదలుచుకుంటే ఇదేదో ముందు చేయాలి, కానీ ఇప్పుడు ఎలక్షన్స్కి 3 నెల రోజుల ముందు మేము చేయబోతున్నామంటే అది పెద్దగా ప్రయోజనమేం లేదు. ఇది ఏది చంద్రబాబు నాయుడు చిట్ట చివరిలో అన్న క్యాంటీన్లు పెట్టినట్టుగా ఉంటుందన్నమాట. లేకపోతే పరువు కోసం ఉమ్మడి సభలు అంటూ తన సభలకు జనం రాకపోవడంతో జనసేనతో కలిసి సభల నిర్వహణకు చంద్రబాబు ప్లాన్, 2 దఫాలు చంద్రబాబు పవన్ చర్చలు, సుదీర్ఘంగా చర్చించిన సీట్లపై తేల్చకుండా సందిగ్ధం, బీజేపీ నుంచి స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని నిర్ణయం అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ వాళ్ళకి వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం, దాంట్లో ఎందుకు రాస్తారని సాక్షి పేపర్ అన్నటువంటి కోణంలో, సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోణంలో ఇది రాసుకురావడం అన్నటువంటిదే ఇక్కడ అసలైనటువంటి అంశం. ఒకటి మాత్రం ఖాయం, బాబు సభలకు సంబంధించినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ని తీసుకురావాలన్నటువంటి ఇన్ని రోజులు అవ్వలేదు సీట్లకు సంబంధించి తేలకపోవడం వల్ల. ఇప్పుడైతే సీట్లకు సంబంధించి ఏదో స్పష్టత వచ్చేటటువంటి దిశగా సాగుతోంది. లేకపోతే చిన్న పరిశ్రమలు దగదగ, చిన్న పరిశ్రమ దగదగ అంటూ ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం, సింగిల్ విండో ద్వారా అనుమతులు, ప్రోత్సాహకర రాయితీ, సత్వరమే స్పందిస్తున్న అధికార యంత్రంగం, ప్రజిల్లాలోనూ ఉద్భవిస్తున్న పారిశ్రామికవేత్తలు 100,000 మందికి ఉపాధి కల్పించే దిశగా ప్రయాణం అంటూ ఒక ప్రయత్నం 10 మందికి ఉపాధి చూపించేందుకు మార్గమైన చిన్నపాటి సంకల్పం ఎంచుకున్న రంగంలో విజయపదానికి దారి చూపిందంటూ ఎంఎస్ఎంఈలు భారీ ఎత్తున వస్తున్నాయి అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. లేకపోతే విద్యార్థుల ఎదుగుదలే ప్రభుత్వ సంకల్పం అంటూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు లైఫ్ స్కిల్స్పై ప్రభుత్వం శిక్షణ, నిత్య జీవితంలో సమస్యలను అధిగమించేలా తర్ఫీదు, విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు, కనీవి నేర్గిన పథకాలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా నిలిపి ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలను సమూలంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం వాటిలోని పేదంటి పిల్లలు ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేలా తీర్చిదిద్దబోతోంది. ఇందుకోసం రాష్ట్రంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడానికి సంకల్పం పేరుతో కార్యక్రమాన్ని రూపొందించింది. భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురైతే పారిపోవడం కాదు, ఎదుర్కొని పరిష్కారం వెతకాలి, భిన్న మనస్తత్వాలు ఉన్న బృందాన్ని కలుపుకుని విజయవంతంగా పనిచేయాలి, ఇందుకు భావోద్వేగాలు నియంత్రించుకోగలగాలి వంటి వాటిపై శిక్షణ మేనేజ్మెంట్ స్కూళ్ళకు మాత్రమే ఇన్నాళ్ళు పరిమితమైంది. ఇప్పుడు దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులోకి వచ్చిన తొలి దశలో భాగంగా 1,300 ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి వరకు శిక్షణ మొదలైంది. పాఠశాల విద్యాశాఖ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ కలిసి ఉచితంగా ఈ శిక్షణ అందిస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, మాటలు చెప్పండి మాయలు చేయండి,
ఐదేళ్లలో ఏం చేశారు అడగద్దు, మళ్ళీ వస్తే అద్భుతాలు, రేవులు పరిశ్రమలతో రాష్ట్రాదాయం పెంచేస్తారట, ఇంటింటికి వెళ్ళి చెప్పాలని వాలంటీర్లకు స్పెషల్ క్లాసులు, రంగంలోకి దిగిన ఎఫ్ఓఏలు ఎక్కడికక్కడ మీటింగులు, ఇక పూర్తిస్థాయి వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్లు, జగన్ మిమ్మల్ని నమ్ముకున్నారని వేడుకోళ్లు, ఈ రెండు నెలల్లో యాక్టివ్గా ఉండాలని ఆదేశం, లేదంటే తొలగింపు తప్పదని హెచ్చరికలు, వేతనం పారితోషికం పేరుతో వాలంటీర్లపైన వాళ్ళ అంటూ జగన్ చెప్పాడు మళ్ళీ గెలిస్తే చంద్రుడి వద్దకు తీసుకెళ్తాం, కావాలంటే అక్కడ నాలుగో రాజధాని కట్టిస్తామంటూ వాలంటీర్లు చెప్తారు అన్నటువంటి కోణంలో ఒక కార్టూన్ కూడా వేసుకొచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఈ పని చేయిస్తుంది, నో డౌట్. అందులో దాని మీద విమర్శించడంలో కూడా తప్పేం లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు అనుకుంటారు. ఎందుకంటే ఒక ఇంటికి ప్రభుత్వ పాలన చేరిందా లేదా అంటే వాలంటీర్ సజీవమైనటువంటి సాక్ష్యం. వాళ్ళ మీద విషం చిమ్మి 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 అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని కార్యకర్తలుగా వాడుకుంటున్నారంటే ఖచ్చితంగా వాడుకుంటున్నారు. అది అనైతికం, నో డౌట్ ఎట్ ఆల్. ఆ అనైతికం రాసే నైతికత వీళ్ళు కోల్పోవడం ఇక్కడ అసలైనటువంటి అంశం. సరే, దాన్ని మనం ఎంత మాట్లాడినా వీళ్ళ గురించి అనవసరం. లేకపోతే ఎవరికి ఏ సీటు, బాబు పవన్ విస్తృత మంత్రాలు, 32 సీట్లు కోరిన జనసేనని 20 చోట్ల ఏకాభిప్రాయం, మరో 5 ఇచ్చే ఛాన్స్, 27 అడుగుతున్న పవన్, ఇది చివరికి 64 అని మొన్న ఆంధ్రజ్యోతినే రాసింది. ఇప్పుడు 32 అడిగాడట పవన్ కళ్యాణ్, అంటే మిగతా ఆయన వద్దన్నాడు అనమాట. 20 చోట్లకి చంద్రబాబుని అడుపుకున్నారట, మరో 5 వరకు ఇస్తారట, కనీసం 27 అన్న ఇవ్వండి అని అంటున్నారట పవన్ కళ్యాణ్. ఇంత ఇది జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు భగ్నమవుతుందని నేను అనను, కానీ పూర్తి అసంతృప్తికి కారణమవుతుంది 25-27 ఇస్తే కనుక. ఎందుకు అంటే కాపు సామాజిక వర్గం బలం ఒక ఎత్తు, పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఇమేజ్ ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్కి 25 ఇచ్చేయడం అంటే పవన్ కళ్యాణ్ అది భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తు పెట్టుకున్నా సరే అవి ఆటోమేటిక్గా 25 దాకా తనే గెలవగలుగుతాడు ఓపెన్గా, బీజేపీ జనసేన గెలిస్తే. సరే, బీజేపీ జనసేనని పొత్తుని విడదీయడం ద్వారా ఆ ప్రయోజనాన్ని తను పొందాడు పవన్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి చివరికి అందరినీ 64-65 సగం సీట్ల నుంచి 64కి వచ్చింది, 64 నుంచి 62కి వచ్చింది, ఇప్పుడు 32 మాత్రమే జనసేన అని అడిగాడు, 20 చోట్ల ఏకాభిప్రాయం కుదిరింది, మరో 5 మాత్రం ఇచ్చే ఛాన్స్ అంటే ఇక అది పొత్తు ధర్మం అవుతుందా లేకపోతే ఏమవుతుంది అనేటువంటిది ప్రజలు తేలుస్తారు. ఎందుకంటే మనం ఈ మాట చెప్తే కనుక జగన్ సూట్ కేసులు అని చెప్పి వాగేటువంటి కుక్కలు ఉంటాయి. అసలు పాయింట్ ఏంటి, నేను మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను, కనీసం 50 లేకపోతే గౌరవప్రదమైన పొత్తు కాదు. ఎందుకు అంటే తనకి పవన్ కళ్యాణ్ ఒక పొత్తు, ప్రధానంగా తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడుతున్నప్పుడు ఇవాళ కాబట్టి 29కైనా ముఖ్యమంత్రి ఛాన్స్ అవుతుంది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఏకంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్లో తన ద్వారా తెలుగుదేశం ప్రయోజనం పొందుతోంది, కానీ తెలుగుదేశం ప్రయోజనం జనసేనకి ఇవ్వట్లేదు. అదేమంటే 25 సీట్లు ఇస్తుంది కదా అంటే 25 సీట్లు పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పోటీ చేసిన, ఈవెన్ బీజేపీతో లేకుండా పోటీ చేసిన 25 నుంచి 50 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి 25 తనే గెలుచుకోగలుగుతాడు. 20-25 సింగిల్గా చేసినా సరే, క్రిందటిసారి ఎందుకు రాలేదని క్రిందటిసారి నమ్మలేదు జనం, ఈ దఫా నమ్ముతున్నప్పుడు ఆ నమ్మకాన్ని తెలుగుదేశం లాగేసుకుంటోంది, చివరికి పవన్ కళ్యాణ్ మళ్ళీ అక్కడే ఉంచుతోంది. సరే, అది వాళ్ళ ఇష్టం, దాన్ని మనం ఏం చెప్పలేం. లేకపోతే జగన్ విఫల సీఎం అంటూ ప్రజాకోర్టులో శిక్ష ఖాయం, అబద్ధాలతో వంచిన చంద్రబాబు, జగన్ నెరవేర్చని వాగ్దానాలపై టీడీఎల్పీ ఛార్జ్షీట్ విడుదల, రాజ్యసభ ఎన్నికలపై తర్వాత చెప్తానన్న టీడీపీ అధినేత, ఇంకా దానికి సంబంధించి రాజ్యసభ మొన్న పేర్లు చెప్పింది ఆంధ్రజ్యోతినే కదా, ఎవరో కోనేరుకి సంబంధించి, అట్లాగే వరలరామయ్య అన్నది ఇక్కడ పోటీ గురించి ఆలోచిస్తున్నారంటే తెలుగుదే వీళ్ళే రాసుకొచ్చినట్టు 50 మంది టచ్లో ఉన్నారు, 60 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అన్నది అబద్ధం అనేది అర్థమవుతుంది. టచ్లో ఉండుంటే కనుక పోటీకి పెట్టుండేవాళ్ళు. లేకపోతే చెల్లికే గౌరవం ఇవ్వని జగన్ అర్జునుడా, షర్మిల నీచంగా తిడుతుంటే అన్నగా జగన్ ప్రోత్సహిస్తున్నాడు, సొంత చెల్లికి గౌరవం ఇవ్వని వాడు మన ఆడపడుచులకు ఇస్తాడా, ఎన్నికల బరిలోకి వస్తున్నాం, మాటలు కత్తుల్లా ఉంటాయి కాసుకోండి, నేను పవర్ స్టార్ కాదు ప్రజాకూలి, దుర్మార్గ పాలన అంతమే లక్ష్యం, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, వైసీపీ ఎంపీ బాలశౌరి పార్టీలో చేరిక, చాలా మంచి స్టేట్మెంట్, పవన్ కళ్యాణ్ ఈ మాట అడిగే హక్కు ఉంది. కాకపోతే ఆయన ఫస్ట్ చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటంటే తన అన్నని మొన్న చిరంజీవి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి ఒక ముఖ్యమంత్రిని ఒక సినీ పెద్ద హోదాలో వచ్చి కలిస్తే ఎంత అడ్డకోలు కారుకోతలు కూశారు, అప్పుడు మరి అది పవన్ కళ్యాణ్ చేయించినట్టు అవుతుందా, సొంత పైచ్యంతో చేసినట్టు అవుతుందా, చిరంజీవినే బద్నాం చేశారు, చివరికి చిరంజీవి సినిమాని కూడా నాశనం చేసే ప్రయత్నం చేశారు, చిరంజీవి సినిమాకి వ్యతిరేకంగా అడ్డకోలు పోస్టులు పెట్టారు, ఇంకా అంతకు మించినటువంటి నీచత్వం మరేది, అది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ దావు, ఇప్పుడైనా ఈ పోస్టులు పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి చేసినోడు అవడం, జగన్మోహన్ రెడ్డి చేశాడు అనుకుంటే అక్కడ పవన్ కళ్యాణ్ చేయించినట్టు అవుతుంది. ఇది నెంబర్ 1 లాజిక్. నెంబర్ 2 వచ్చేటప్పటికి
తన అమ్మని తన కుటుంబాన్ని దూషించినటువంటి వాళ్లతో తనే పొత్తు పెట్టుకుంటూ వాళ్ళు ఏమైనా క్షమాపణ చెప్పారా ఆ రోజున జరిగిన దానికి? ఇవాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ కామెంట్లు పెడతానే ఉంటారు తెలుగుదేశం వాళ్ళు. ఏ రోజు మార్చారు? మరి అది చంద్రబాబు గారు పెట్టినట్ట ఒకప్పుడు కత్తి మహేష్ గొడవలాగా ఉంటుంది. కత్తి మహేష్ కనుక ఎవడో కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు తిడితే నన్ను తిట్టాడు, పవన్ కళ్యాణ్ వచ్చి క్షమాపణ చెప్పాలన్నట్టు ఉంటుంది. షర్మిల విషయంలో జగన్ తిట్టిస్తున్నాడంటే మరి పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నటువంటిది చంద్రబాబు తిట్టిస్తున్నట్టును ఒప్పుకుంటారా? కొన్ని కొన్ని కింద విషయాల్ని మనం మన భుజానికి పూసుకుంటే, మనకు పూసుకుంటే అది మనకి సమాధానం అవుతుంది. కాకపోతే ఈ మాట అనగానే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు పట్టుకొస్తాడు అనే మాటలు మాట్లాడతారు తప్పించి అసలు అంశం మాత్రం స్పష్టత ఉండదు. అదొక విచిత్రమైనటువంటి అంశం. లేకపోతే అవినీత్ కుమార్ మాటలతో దాడి, మూటల దోపిడీ. నెల్లూరు జిల్లా గుండెకాయలాండ్ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యే గెలిచారు. మనిషి చక్కగా ఉంటారు, నడత హావభావాలు స్టైల్గా ఉంటాయి, మాట తీరు మాత్రం గబ్బుగా ఉంటుంది. స్వామి భక్తిని చాటుకోవడం, విపక్ష నేతలు పత్రికలపై నోరు పారేసుకోవడం ఆయన నైజం. ఇక దోపిడీ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. నెల్లూరు జిల్లా కొండల్లో లభించే తెల్లరాయన ఇష్టానుసారం దవించి కోట్లు కొలగొడుతున్నారు. తాడేపల్లికి ప్రతి నెల 15 కోట్లు కొప్పం కట్టేలా ఒప్పందం చేసుకుని ప్రభుత్వ ప్రైవేట్ లీజ్ క్వారీలో దందా సాగిస్తున్నారు. గత 3 నెలల్లోనే ఏకంగా 450 కోట్లు దండుకున్నట్టు అంచనా. ఇక ఇసుకలోనూ బాగా వెనకేసుకుంటున్నారు. డైరెక్ట్గా పేరుతో రాస్తే వాళ్ళప్పుడు పరువు నష్టం కేసేసుకోవడం, వీళ్ళు సమాధానం చెప్పుకోవడం కుదురుతుంది. కానీ అట్లాగే రాస్తే పరువు నష్టం కేసు అవుతుంది కాబట్టి 450 కోట్లు అది ప్రతి నెల జగన్కి 15 కోట్లు వీళ్ళు వెళ్ళి అక్కడ చూసి వచ్చారన్నటువంటి కోణంలో నడుస్తూ ఉంటుంది. ఒక రోజు ఒక విషయాన్ని చిమ్మేటటువంటి వ్యవహారాల్లో ఇదొక కామన్ థింగ్. టెండర్లు పిలిచింది వాటిని కూడా అట్టట్ట పిలుస్తారని రాసుకొచ్చేటటువంటి దుర్మార్గపు రోజుల్లో ఎవరో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అయితే అధర్మ భేటీ అంటూ తీవ్ర విభాగాలు ఎదుర్కొన్న అధికారుల కేసులపై ప్రత్యేక శ్రద్ధ, 17 మంది రెవెన్యూ అధికారులపై తీవ్ర కేసులు, 7 మంది విచారణ, ఎన్నికల ముందు సర్వేగంగా ప్రక్రియ, 2 నోటీసులు, 5వ తేదీన విచారణ, రెవెన్యూ వర్గాల అనుమానాలు, తహసీల్దార్ హత్యపై తీవ్ర స్పందన ఏది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జనంలోకి వెళ్లాల్సిందే. హ్యాట్రిక్ అంటూ ఏమరపాటు వద్దు, రాజకీయ విశ్లేషణ నమ్మొద్దు, కేంద్ర మంత్రులకు మోడీ హెచ్చరిక, మన విజయాలు ప్రచారం చేసుకోవాలి, ప్రజలను ఓటేసేందుకు తీసుకురావాలి, మిత్రులు కూడగట్టుకోవాలి, ఇలా చేయకనే 2004లో దెబ్బతిన్న నేతలకు మోడీ అమిత్ షా కర్తవ్య బోధ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రుణాల రీషెడ్యూల్ ఇంకెప్పుడు, కరువు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల రైతులు దైన్యం, వరుస విపత్తులు నష్టాలతో అప్పుల భూమిలోకి, కౌలు రైతుల పరిస్థితి మరీదారును, ఏడాదైనా సాయం అందుతుందని కొండంత ఆశ, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అయినా ప్రకటిస్తారో లేదో అంటూ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అన్నటువంటి కోణాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కళ్ళ ముందే కుప్ప కూలింది అంటూ పేక మేడల్లా కూలిపోయిన 3 అంతస్తుల భవనం, 4 రోజుల క్రితం వరకు అందులో లాడ్జీ నిర్వహణ, పక్కనే భవన నిర్మాణానికి పునాదులతో ఒరుగుదల, ముందు జాగ్రత్తగా లాడ్జీని ఖాళీ చేసిన నిర్వాహకుడు, 3 అంతస్తుల భవనం పేకమేడల కుప్పకూలింది. ప్రకాశం జిల్లా డోర్నాల్లోని ఓ షిర్డీ సాయిబాబా మందిరం సమీపంలో శ్రీశైలం రోడ్లో జరిగిన ఘటన దాదాపు 1 కోటి వరకు నష్టం వాటిల్లినట్టు భవన యజమాని పరుచూరు సుబ్బారావు తెలిపారు. సుమారు 20 ఏళ్ల క్రితం సుబ్బారావు 3 అంతస్తుల భవనం నిర్మించి లాడ్జీ నిర్వహణకు అద్దెకిచ్చారు. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆయన సోదరుడు పరుచూరు రామారావు నూతన భవన నిర్మాణం కోసం 20 రోజుల క్రితం 10 అడుగుల లోతును పునాదులు దించారు. ప్రస్తుతం కుప్పకూలిన భవనానికి 5 అడుగుల వరకు మాత్రమే పునాదులు ఉన్నాయి. పైగా నూతన భవనం కోసం తీసిన పునాదుల్లోకి లాడ్జీ నుంచి వ్యర్థపు నీరు వచ్చి చేరుతుంది. దీంతో మట్టిలో పటుత్వం తగ్గి పాత భవనం వైపును కొరిగింది. ఆందోళన చెందిన లాడ్జీ నిర్వాహకుడు 4 రోజుల క్రితమే నిర్వహణ నిలిపివేశారు. ప్రస్తుతం అందులో ఎవరూ ఉండటం లేదు. ఆదివారం తెల్లవారుజాను ఆకస్మికంగా ఈ భవనం కుప్పకూలింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నివాసాల చెంతనే అక్రమంగా గోవధ అంటూ ఇద్దరు వైసీపీ నాయకులు అరెస్ట్, అనుమతి లేకుండా కబేళ నిర్వహణ కాపాడేందుకు ప్రయత్నించిన ఎంపీ భరత్, వార్త వైరల్ కావడంతో సహకరించిన పోలీసులు, రాజమహేంద్రవరంలో కలవరం. అధికారంలో ఉండగా అండగా ఉంటే ఏదైనా చేయించిన వైసీపీ నాయకులు నైజం. అక్రమం గోవధక వేళాన్ని కూడా నిర్వహించేస్తున్నారు. ఆదివారం రాజమహేంద్రంలో వైసీపీ నేతలు నిర్వహిస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేసి ఒక మోగజీవాన్ని బతికించారు. నిందితులు వెనకేసుకొస్తూ ఎంపీ భరతరాం పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపణలు వినవస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జాంపేట ప్రాంతంలోని మదన్ సింగ్పేటలో జనావాసాల మధ్యన వైసీపీ నాయకుడు హబీబుల్లా ఖాన్ రేకులతో షెడ్లు వేసి గోమాంస కేంద్రం నిర్వహిస్తున్నాడు. దుర్వాసంతో స్థానికులు గగ్గోలు పెడుతున్న పట్టించుకోవడం లేదు. ఆదివారం రాష్ట్రీయ గోరక్ష వాహిని గోసేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ దినేష్ సంఘ సభ్యులతో అక్కడికి వెళ్లి 112కి ఫోన్ చేయగా వెంటనే వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే వధించిన గోవు కళేబరం అక్కడ ఉండగా వధించడానికి సిద్ధంగా ఉన్న మరో గోవును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేంద్రం నడుపుతున్న వైసీపీ నాయకుడైన హబీబుల్లా ఖాన్, మహమ్మద్ షఫీవుల్లాని అదుపులోకి తీసుకున్నారు. ఐపీ సెక్షన్ 429 రెడ్ విత్ 34 జంతువులపై క్రూరత్వ నిషేధ చట్టంలో సెక్షన్ 11(1)(a) ప్రకారం కేసు నమోదు చేశారు. ఎంపీ భరత్రాం పోలీసులకు ఫోన్ చేసి తమ నాయకులపై కేసు లేకుండా సర్దుబాటు చేయాలని చెప్పారని తెలుస్తోంది. అయితే అప్పటికే విషయం వైరల్ కావడంతో పోలీసులు చేతులు ఎత్తేశారు. దీంతో పోలీసులపై ఎంపీ మండిపడ్డారని సమాచారం అన్నట్టు. మేబీ అక్కడ పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా పోలీసులు చెప్పకుండా ఉంటారు. అది కనుక ఒకవేళ భరత్కి మనిషి అయితే కనుక పోలీసులు అందరూ ఆళ్ళ మనుషులు అని చెప్తున్నారు కదా. ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ చేశారు, పోలీసులు వచ్చి యాక్షన్ తీసుకున్నారు. అది మంచి కాన్సెప్ట్, గవర్నమెంట్ వెంటనే స్పందించినట్టు. కాకపోతే దాన్ని మళ్ళీ రెచ్చగొట్టేటటువంటి యాక్షను, అంటే
ప్రభుత్వం చర్య తీసుకున్నా దాని వెనకాల లేదా ఆపాలని ప్రయత్నించిందని నమ్మించేటటువంటి ప్రయత్నం. వార్త నిజం, ఆ వార్తని వక్రీకరించేటటువంటి కోణం ఇక్కడ ఉండేటటువంటి అంశం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ పత్రికలు నమ్మినంత వరకు మోసం చేస్తూనే ఉంటారు. ఇవాళైతే మూడు పత్రికలు, ప్రధానమైన మూడు పత్రికల్ని నమ్మలేము. వాళ్ళ పార్టీల ఎజెండాలకు అనుగుణంగా తప్పించి నిజమైన వార్తలు ఇచ్చేటువంటి ఉద్దేశం ముగ్గురికి లేదు. ఇది ఆంధ్రప్రజల దౌర్భాగ్యం తప్పించి మరేం లేదు. ఇది దినపత్రికలు వచ్చిన వార్తలు, వార్తలను కలుగుతున్న పరిణామాలు.